గ్రూప్ 1 పరీక్ష రద్దు ప్రభుత్వ వైఫల్యమేనని, పరీక్ష నిర్వహణలో చట్టబద్ధమైన విధానాలు పాటించని దోషులెవరూ గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అనపేరి సింగరెడ్డి అమరుల భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడా వెంకటరెడ్డి మాట్లాడారు. హైకోర్టు తప్పట్టడం అంటే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే, ప్రభుత్వ తప్పిదమే. అందులో చట్టబద్ధంగా అనుసరించాలని పాల్గొనడం, ఇట్లాంటివి కూడా అనుసరించకపోవడం అంటే ఎంత నిర్లక్ష్యమో దిగబడ్డాను. అంటే యువత జీవితాల పట్ల ఇంత జీవితాలతో ఆడుకుంటుంది, ప్రభుత్వం ఆడుకుంటుంది. చాలా దుర్మార్గం. ఆ రోజులు ఒకసారి ఎక్కువైంది గురపడాలి పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో అప్పుడే పెద్ద ఇదే. ఇప్పుడు ఇంకా ఏమి ఏమి నేర్చుకున్నారు గుణపాఠాలు? గుణపాఠాలు నేర్చుకోకపోవడం అర్థం ఏమిటి?